జరా మంచి సంబంధం చూడరాదే నీ రుణమే ఉంచుకోను గాని రుణమే ఉన్నదిరా నేనే పదేళ్ళు మిండ్ర వచ్చిన నాకు ఈ ఊళ్ళో ఎవరు తెలుసురా నాకే తిరిగంగా తిరిగంగా పిల్ల దొరికి మొన్న మొన్న పెళ్ళి అయింది ఇక నీకు పిల్లలేడా చూడాలరా అది కాదే సురేష్ అన్న నీకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉన్నది కదా జరా వాట్సాప్ లో గాని ఫేస్బుక్ లో గాని ట్విట్టర్ లో గాని ఏదైనా అమ్మాయి నెంబర్ ఉంటే రాదే జరా నేను చూసుకుంటాను చేశాడరా మా వాడు నా బాధలే నేను పడతా గాని మంచి మంచి వాళ్ళకి ఎవరు పడతలేరు కదరా నీ ఐడికి ఎవరు పడతదిరా నాకేం తక్కువనా తలకేమన్న ఫోటో పెట్టుకొని నేను సెట్ చేసుకుంటా తర్వాత నా తిప్పలే నేను పడతా అన్నరా నీ బాగా చూడలేకపోతానా చూస్తా మనవడు వాడు ఉన్నాడు అని చెప్తా వాళ్ళు ఏదో ఒకటి చేస్తాడులే సరే అన్న నువ్వు చూడు నేను చూద్దా ఒకసారి పోయి ఆయన కలుస్తా ఆయన బండ్లు వేస్తే అయిపోవు కదా రోజు పెండ తెచ్చి చల్లలేక ఆట కత్తాను అయ్యో అనే కూర్చుడు విన్నే ఉన్నదా పని తీరలే తీరలేదు పిల్ల పానం మంచిగా లేదు ఇప్పుడే లేచిన అన్న చేయాలి నువ్వు కూర్చో ఇప్పుడే అత్త మొన్న కరీంనగర్కు ఫంక్షన్ పోయిరాగా నాలుగు చీరలు కొనుక్కొచ్చినావు అదినే అందులో ఉన్న కలర్లే మళ్ళీ మళ్ళీ ఉన్నాయి అందుకే నువ్వు ఇవి రెండు తీసుకుంటావని తీసుకొచ్చిన తీసుకోరాదు చీరల నాకెందుకు పిల్ల పేన ఏడాది తెచ్చిన చీరలకే పాలలేక ఆవిడ ఇంట్లో పడేసిన ఇక మళ్ళీ ఈ చీరలు ఎందుకు చెప్పు పాలు తేరా తేరా ముండకొడుక అంటే తెత్తనే లేడు ఆయన అద్దుతి మన చీరలు కొన్నాను తెలిసింది అనుకో ముండకొడుకు నూనె పెడతాడు అన్ని ఇంకా రాలేదా వదిన వచ్చేయాలైంది ఒప్పుకుంటా పోతాను వీడు చూసు లేదారా నువ్వు ఏంటి ఉన్నావరా నీదేంద్ర బాబు రంజలేని తప్పు ఆరాంసే తింటానో ఆరాంసే పంటానావు నాకు తప్పదు కదా పొద్దున పోవాలి పొద్దు కంగ రావాలి ఏ రారా కూసు రారా కూసుందు రారా ఏం కూర్చుంటురా బాబు మిలిటరీ దోస్తు మిలిటరీ దోస్తున్నాడు నీకేంద్ర అంటారు కానీ వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది ఒక్కరోజన్నా మందు లేదు ఏది లేదు ఎందుకురా నువ్వు దోస్తానండి అరే నువ్వు ఎప్పుడైనా కలుస్తానా రా అసలు ఎలారా సాయంత్రం రా ఇంటి వైపు ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసి రాపోరా కూర్చుందా తప్పకుండా స్నానం చేసి వస్తా ఓకేరా మరి ఓకే అరే పొట్టోడా అడేరా రవి గారు అంటే వాళ్ళు మంచి మంచి వాళ్ళు అందరూ తెలుసు అనుకో నువ్వు వెళ్ళి ఒకసారి కలు నేను సాయంత్రం మందు పోయేటప్పుడు అని చెప్తా సరే అన్న ఎప్పు జరా నా గురించి ఎప్పు నేను పోయి కలుతా కానీ సరే తీసుకోరా అది వదిన అద్దు పిల్ల చెప్తే ఈయనమేమే అవేం చేసుకోవాలి మళ్ళీ ఇవేం చేసుకోవాలి చెప్పు మళ్ళీ పాలు తెమ్మన్నా తేడు ఇదివరకు కలర్లు ఉన్నాయి వదిన అబ్బా తీసుకో మరి ఎందుకు తీసుకున్నావు తెలదా నీకు కలర్లు ఉన్నాయని అబ్బా తీసుకోరా అది వదిన అద్దంటేనేమేమే పట్టు తీసుకో ఇవ్వలకన్నా నీయు మళ్ళీ మీ అన్న వచ్చిందంటే మొత్తుకుంటాడు ఇగో వదిన ఓ అన్న తను పోతాను ఓ పుల్ల ఇది పట్టుకో నాకు పెంట పెడతానమే ఎటు వచ్చిన వచ్చలే ఏం లేదన్న రాధిక దేవేందుకు వచ్చిపోతుంది ఏ ఆట పోతాందట ఒకసారి చూసిపోదామని వచ్చింది నేను రాగానే దాని దాని వెళ్ళిపోతాను మరి పని ఉందట పోయింది దానికి ఎందుకు ఇంత అవుతా అన్నావు చేతిలో చీరలు కనబడ్డాయని అడుగుతానా నేనేం కొంటలేను బాబు గదే అంటున్నా మరి ఆమె తీసుకొచ్చినాయండి కొంటే ఖర్చులు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి మనకు వెళ్ళదు ఈ ఖర్చులు ఉంటాయి వెళ్ళదు నీకు ఎప్పుడు వెళ్ళదు కనుక ఉన్న నగలన్నీ అమ్ముకుంటుంది నా అవగారు పెట్టుకున్నాయి ఒక చీరలు కొంటా అన్న బతుక్కు నా గంతు ఉందా మాట మాట మాట్లాడితే బంగారం 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 ఈ బంగారం తోటి గోసేస్తా ఏం మాట్లాడేటట్లేదు ఎప్పుడు చూసినా ఒక్కటే ఒక్కటే బంగారం 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 వీళ్ళ ఇలా పెట్టిళ్ళు అది నేను అమ్ముకొని పట్టిన అది
बंगार अट्ले मरी बंगार दिखेस्टमर्स बंगार बंगारे నీ కో బంగారం ఇచ్చేదాకా ఏం మాట్లాడకు బంగారం కొనుకొచ్చిన తర్వాతనే నీ కథ చెప్తా నేను అర్థమైందా అనుకుంటే నేను ఏమన్నా అంటున్నానా ఆ నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడన అనుకో వీప్ సాఫ్ అవుతది అది జాగృత నా వీప్ సాఫ్ అవుతది ఆ బాబ్ ఆ నీ కంట చేతల వెంటనా వద నాదే సాఫ్ అవుతావు చెయ్యవా కష్టపడు చేత కాదు కానీ వీప్ సాఫ్ అవుతంటనవా కష్టపడ ఎట్లా వస్తుంది ఎట్లా తింటారు ఎట్లా తింటాను తిండే ఉంటది ఇంకేం ఉండది సంపాదించే రాగాల కదా ఎవరైనా సంపాదించలే సంపాదించలే అంటే ఎక్కడ పోయి సంపాదిస్తారు దొంగతనం చేసుకొస్తారా కష్టపడుతున్నాం కదా అందరు దొంగతనమే చేస్తారా దొంగతనం చేసి పిల్లల మీద దిగేస్తారా నగలు శాతగానప్పుడు ఎందుకు అమ్ముకున్నావు మన్నాయి నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడతావు ఇంకొకసారి మాట్లాడనేవ అనుకో ఇప్పుడు నేను ఏమన్నాని అంతగానం లేస్తన్నావు అంతగానం లేస్తుంటే కుక్కలకి కొరుతారో కదా నువ్వు ఆ నేను కుక్క ఎక్కడ కనబడతా నీకు మనుషులకి ఎప్పుడు కనబడతా గనక అవసరానికి మాత్రం మనుషులకి కనబడతా నగలు ఏ అవి ఏ ఇవి అన్నందుకు నగలు చేస్తారా అన్నప్పుడు ఎందుకు లొల్లు పెట్టుకుంటారా నువ్వు ఇంకా ఎప్పుడు చేస్తావు అరే డబుల్ రావద్దా డబుల్ వచ్చినకనే చేస్తారు अच्छुपेट मुझे मन सीरियल टाइम आड़के लेपना मंची अन्नवा पट्टी कड़पलो पड़कोवद्दु रोगालु ना नगल इंका जाडु लेदु प्रवर्तिस्तानु అవే వచ్చేటప్పటికి అవి వస్తాయి దీనివల్ల నష్టం దీనివల్ల అన్నం తినడం మానేసుకుంటే ఎట్లా చెప్పు ఎవరు వచ్చినా కూడా అది కొంటానమా ఇది కొంటానమా అనుకుంటా ఏమందు నాకు ఈ బంగారం నీకు తీసుకొచ్చి ఇస్తాగానే ముందైతే అన్నం తిను కావాలే తీసుకురాకపోతే నేను ఊకోను ఎట్లా రావన్నో అట్లా తెప్పిస్తా చూడు ఆ ఎవరికి చెప్పన్నో అలాగే చెప్తా ఏప్పుడు అన్నం తినంటావు అట్లాయితే ఏంటో ఇప్పుడు అన్నం తినంటావు నేను దినా నేను ఎవరి కోసం చేస్తున్నా మరి మీ కోసం కాకపోతే ఏం చేస్తావు నా కోసం ఉన్నై నాయన నమ్ముకొడ నా కోసం చేసినట్ట అరే బంగారం తీసుకొస్తా తీసుకొచ్చేదే తీసుకొస్తానని చెప్పినా కదా నీకు తీసుకురా అప్పుడే తింటా సరిగా నువ్వు తినేటప్పుడు నేను ఎందుకు తింటా నేను కూడా ఉపాసం పడ్డది పండు ఎవరా సంటి కూడా పోతానో रात्रि लुल्लैंदिरा प्रॉब्लम आम वंटी नगल अम्मिंद्रा आ नगल अम्मे सर की आमको गुर्तना नगल तो लुल्लैता रात्रि गुड़व रोड चंपना सपड़े ड्यूटी లేసి అండితే కదా టిఫిని ఆ లేసి అండలేదే ఏం లేదు మరి ఎట్లా చేస్తావురా డ్యూటీ ఎట్లా చేస్తావు ఏ ఎట్లా చేస్తలేగా అక్కడ పోయిన తర్వాత ఏదాన ఉండదా ఏదాన టెంప్ చేస్తా గానీ ఏదాం అనుకుంటాను ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలిరా ఈ ప్రాబ్లం సాల్వ్ అయితే నాకున్న గొడవలు పోతాయి ఆమె దొట్టు టార్చర్ పోతది నాకు అంటే ఎట్లా సాల్వ్ అవుతదిరా ఇయ 2 లక్షలు అయితే సాల్వ్ అవుతదిరా ఈ ప్రాబ్లం ఆ సర్లే సాయంత్రం రా నేను ఎవర్నన్న అడిగి పెడతా అబ్బా ఆ సంతోషం బాగా పడకురా నేను చూసుకుంటా సాయంత్రం
శత్రువులు సీరలు నగలు అవన్నీ వాళ్ళ వీళ్ళు చూపెడితే ఆడవాడు వచ్చి నా ఇజ్జత్ ఇస్తాడు ఆ పని అయితే చేయకు మనకున్నది ఎందుకు మందికి చూపించడానికి కదా దాసుకోనా ఇంట్లో నువ్వు ఎక్కువ తక్కువరా కానీ ఊకో ఈ మనిషి ఏంది ఇంకా అత్తలేడు తిండి తినక వేండు జ్వరం వచ్చింది అందుకే లేవలే శాతగాలే ఆవుగా నీవేంది అవసరాలు ఇంటికి పోయేస్తున్నావు అదనే 2 నెలల కిందట నక్లెస్ ఏమని ఇచ్చిన అండ్ తింపించుకొని తింపించుకొని ఇవ్వాలి ఇచ్చిండు నక్లెసా దా కాసేపు కోసం పోదాం అదృష్టవంతుడు ఈ నల్ల పుసల గొలుసు కూడా వేపించిండు ఇది కూడా కొత్త మాడలాట మంచిగా ఉన్నది ఇది కూడా చిన్న సాయన్ కూడా వేపించిండు అదృష్టం నీకేంది తల్లి అదృష్టం రవణ లేడా రవణ లేడు రవణతో చిన్న పని ఉన్నది అదే ఏం పని చెప్పు చిన్న పని ఉన్నది ఎటువైనా చెప్పరా ఏదో చెప్పరా అనగా చెప్పవా ఏ నీకు చెప్పడానికి కాదు అయితే ఊర్లో ఎవరు అడిగినా రవణ పేరు చెప్తాను నాకు ఒక అమ్మాయి కావాలి రవణ పేరు చెప్తుర్రా అమ్మాయి రావణ నాకే వదిలే నాకేం తక్కువ నీకేం తక్కువ కాదు మంచి మంచి మొగోళ్ళు మంట కలిసిపోతారు నువ్వేం వెనక పెడతావు నాకు 5-6 వేల సాలరీ వస్తుంది నెలకు ఓ తమ్మి నువ్వు చాలా గొప్పోడివిరా 5-6 వేల జీతము చీరలకే సరిపోదు ఏ సత్తావు ఇంకా ఏ సాత కానీ కొంచెం అన్న అత్తే చెప్పి చెప్పి పెట్టు చెప్తా చెప్తా పో రవీందర్ అనే వాళ్ళు ఇల్లు ఉంటుంది అంటే రవీందరా ఏ రవీందరే చల్లు రవీందరే ఆయన భార్య పేరు ఏంటిది రాధిక రాధిక రాధికనా ఇట్లా పడిపో అక్కడ పోయిన తర్వాత రైట్ సైడ్ పెద్ద గేట్ ఉంటుంది అదే వాళ్ళు సరే సరే బాబు థ్యాంక్స్ బాబు మంచిది రాధికే రవణుల భార్య ఎట్లా ఇదేంది మొత్తం మీద వాళ్ళే భార్య పడతారు కదా తెలుసు మనిషి పుట్టుకున్న ఉన్నాడు మీద మాట చాలా గట్టుకుని గుర్తుపడుతున్నావు బిడ్డ నేను బిడ్డ కనకే బాబాయ్
हाँ बाबा इन्हों बाद दादा बाये ना बाबा हाँ बाव नो ना अंदर मच करना रा मेरे बाव ना रा हाँ ना बाबा कितना बड़े बारे ఏం లేదు బిడ్డ చాన్ రోజులు అయింది కదా అని వచ్చిన రావద్ద బిడ్డ ఎన్నటికైనా ఒకసారి వచ్చేదే కదా ఏంది బాబా ఇకట్లా అంటావు బాగా రోజులు అవుతుంది కదా అందుకే అడిగినా ఏం లేదురా ఈ ఊళ్ళో పని ఉండే ఆ పని మీద వచ్చినా ఎట్లాగ మీద ఇదే ఊరు కదా చూడక చాన్ రోజులు అయిందని చూసుకోదాం అని వచ్చిన చెల్లె తమ్ముడు మంచిగా ఉన్నారా ఉండు బాబాయ్ చాయ్ పెట్టుకో వద్దురా చాయ్ వద్దు ఎందుకు బాబా ఇకట్లా అంటావు పెట్టుకత్తా వద్దు వద్దు కూర్చోరా అల్లుడు ఎటు పోయింది బిడ్డ కనబడతలేడు పనికి వెండి బాబాయ్ టైం కూడా అయింది అత్తాండు కావచ్చు అరే సురేష్ సురేష్ ఉన్నవరా రారా తండి రారా నీకోసమే అన్ని సిద్ధంగా పెట్టి కూసలు నూతానరా ఎప్పుడు వస్తావా అని కుటుంబం రాయిగ మన చుట్టాలంతా మీరు అమెరికాలో ఉంటున్నారని చెప్పారు కదా మీరు ఎప్పుడు వచ్చారు మరి నిజమే బిడ్డ మీ పిన్ని చేయబట్టి ఒక అమెరికా అయింది ప్రపంచ దేశాలన్నీ తిరిగి వచ్చిన అది ఉండనిచ్చిందా తిననిచ్చిందా నన్ను నాకు డబ్బు కావాలి బంగారం కావాలి ఎండి కావాలంటే నిద్ర ఆహారాలు మాని ఎంత అంటే అంత డబ్బు సంపాదించి పెట్టినమ్మా కోట్ల ఆస్తులు సంపాదించిన కానీ ఒక్కడు కూడా అనుభవించకుండా చచ్చిపోయింది తల్లి ఇప్పుడు నేను లేని రోగాలన్నీ సంపాదించుకొని ఏది నయం కాకపోతే ఇక్కడ పసర మందు పోతా అంటే ఇక్కడ దాకా వచ్చినాము ఇవ్వను కొడుకమ్మ కొడుకు మనోడు అయితే కోడలు మనోడు అవుతాడు ఆయన వాడు అమెరికాలో కానీ ఇంకొకడ కానీ చూపిస్తే ఇవి తగ్గే రోగాలు కాదమ్మా మొన్న చూసిన ఇంత రోగం వచ్చిందో కోట్లాది ఆస్తులు ఉన్న వాళ్ళు కూడా చచ్చిపోయారమ్మా మంచి ఆహారం తిని ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు మాత్రమే బతికిండ్రు ఎంత డబ్బులు ఉన్న మాత్రం ఆగిందాము ఆరోగ్యం సరిగా లేని వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు కదమ్మ నువ్వు చూసినావు కదమ్మా ఆ దేవుడే చూసుకుంటాడమ్మా ఆయన ఏ దాగంలో పోయినా నా రోగాలు నయం కావటం నాకు ఒక్కటి ఉంది అమ్మ షుగర్ ఉన్నది బీపీ ఉన్నది నడిస్తే కీళ్ళ నొప్పులు ఉన్నాయి కూర్చుంటే ఊపకాయం ఉన్నది నిద్రపోతే నిద్రపడతలేదమ్మా అసలు మానసిక ప్రశాంతత లేదు తల్లి అందుకే మన పుట్టినూరు అయితే కొంత ప్రశాంతత దొరుకుతుంది ఇక్కడ దాకా వచ్చినప్పుడు అదేంది బాబాయ్ డబ్బు డబ్బు అంటున్నావు ఇయ్యాల రేపు పైసలు ఏంది ఎవడిగా అంత అండి చెప్పు పైసుంటేనే అందరి దగ్గర తీస్తారు పైసలు లేకపోతే ఎవడిగా అండి బాబాయ్ నువ్వేమో గట్లనే పడతీవి నిజమేనమ్మా నువ్వు అన్నట్టు డబ్బు బంగారం అవసరమే తల్లి కానీ అవి ఎంతవరకు అవసరమో అంతవరకే సంపాదించుకోవాలి అంతేకాని జీవితం అంతా నిద్రాహారాలు మాని వాటి కోసమే కష్టపడితే నాలా అనారోగ్యంగా తయారవుతారు తల్లి అసలు ఆస్తి అంటే ఏమిటో తెలుసా తల్లి భార్య భర్తలు ఆరోగ్యంగా ఉండి వాళ్ళకు ఉన్న ఆ ఇద్దరు పిల్లలు ఆరోగ్యంగా ఉంటే అంతే చాలు అవే పెద్ద ఆస్తిపాస్తులు అంతేగాని కోట్ల కొద్ది రూపాయలు దవాఖాన ఖర్చు పెట్టుకొని మనం ఆరోగ్యంగా ఉన్నామనుకోవడం పెద్ద తప్పు తల్లి మనం ఉన్న దాంట్లో సర్దుకోవాలి లేని అన్నీ కావాలంటూ ఆశపడి మనం ఆరాటపడితే లాభం లేదు తల్లి డబ్బు 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 అని చెప్పి మీ పిన్ని నన్ను కంటికి నిద్ర లేకుండా ఒంటికి తిండి లేకుండా చేసి చివరికి దయమైపోయింది తల్లి నేను అనారోగ్యాల పాలైన అమ్మ మనకు కావాల్సిన ఆస్తి ఏదో కోట్లు ఆస్తులు అంతస్తులు కాదమ్మా మనం ఆరోగ్యంగా ఉండడే ముఖ్యం మనమే కాదు మనకున్న పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటే అదే 10,000 తల్లి మనకు ఉన్న దాంట్లో కాలు దాపుకోవాలి తప్ప లేని కోరుకొని సామిందలు చూడు మా పాపం తల్లి నేను అనుభవించి చెప్తున్నామ్మా ఇది నా బాధ వద్దు బిడ్డ టైం అయింది ఆ పసర పోసుకొని వెళ్ళిపోతానమ్మా అదేంది బాబాయ్ చాయ్ పెడితే కూడా అద్దంటున్నావు ఎందుకు తినవా లేదమ్మా మళ్ళీ వస్తా కదా మళ్ళీ 10 రోజులకు వచ్చినాడు ఓ రోజంతా పూర్తి ఉండి అల్లుతో నీతో మాట్లాడిపోతాడు నేను సరేనమ్మా తప్పకుండా వచ్చి అల్లు నేను కలుసుకుని పోతాను ఇప్పుడు చెప్పురా నీ బాగా చెప్పరా ఇప్పుడు చెప్పమంటాను వెంట బాధంతా పొద్దునే చెప్పినా కదా పొద్దున్నే అన్ని వివరాలు చెప్పినా కదరా నీకు అదేనా అంతే డబ్బులు ఇస్తే నీ ప్రాబ్లం సాల్వ్ అయినట్టు సాల్వ్ అయిపోయినట్టే నేను అడిగిన మామని తీసుకొచ్చి ఇచ్చిపోయాడు దాంతో క్లియర్ అయ్యా క్లియర్ అయిపోతుంది
నాకు నా పిల్లలతో ఉన్న గొడవ క్లియర్ అయిపోతుంది. అప్పుడు మీ ఇంటికి ఎవడో సుట్టపోడాచ్చిండ్రా? మా ఇంటికా? మా ఇంటికి ఎవరు రోగీ టైంలో వచ్చినాడు. ఏమో రవీందర్ 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 లెక్కడా అని అడుక్కుండాచ్చిండు. నేనే చెప్పిన అడ్రస్. అవునా? ఈ టైంలో ఎవడొచ్చిండ్రా బాబు? ఇది కూడా అయిపోయిందా రే? ఆకలి అవుతుంది, ఎటువైనా డబ్బులు తీసుకొచ్చినా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకో. నెల నెల వడ్డైతే తీసుకోండా, పదిహేను నెలల తర్వాత మిగతా పైసలు ఇస్తాను. ఏంటి పొద్దుగాల వేణో గీయాల కత్తానో తిండి తిప్పలు లేకుండా ఫోన్ చేస్తే కూడా లేపుతలేవు. ఏంది మాట్లాడుతుంటే తప్పుడు చేస్తలేవు? ఏమైంది తప్పుడు చేస్తలేవు? ఫోన్ చేసినా కూడా లేపుతలేవు. సరేగాని పైసలు తీసుకో. పైసలా? నువ్వు ముందైతే అన్నం తిను, పొద్దు నుంచి అన్నం లేదేమి వేసుకొస్తా. ఇవ్వదా కూసో తినేవాన్ని. నువ్వు తిన్నావా? తర్వాత తింటా. నువ్వైతే తిని వేసుకొచ్చుకో. డబ్బులు తెచ్చినా? నువ్వు నగలే తీసుకుంటావో బట్టలు తీసుకుంటావో నేను ఏమేమి అమ్ముకున్నానో అవన్నీ కూడా తీసుకొచ్చుకో. ఇప్పుడు పైసలు ఏడి అప్పు తెచ్చుడు అవసరమా? రోజు నువ్వే కదా నసబెట్టేది. రోజు గొడవేనా నీతోటి? నా నగలు అమ్ముకున్నావు, నా బట్టలు అమ్ముకున్నావు, అవి అమ్ముకున్నావు, ఇవి అమ్ముకున్నావు అని రోజు నీతోటి లేనే. అందుకే డబ్బులు తీసుకొచ్చిన. అవన్నీ నాకు ఏ నగలద్దు ఏమద్దు, ఏడ తెచ్చిన వాడు ఇచ్చిరాపు పైసలు. మరి రోజు ఇల్లు లేని నేను తెచ్చినప్పుడు తీసుకో, ఖర్చు పెట్టుకో. అద్దయ్య చెప్తే ఈయన ఎందుకద్దు? పైసలు ఉన్నప్పుడు తెచ్చుకుందా అంతే. పైసలు ఎప్పుడు ఉంటాయి? ఎప్పుడు ఉండేవి మనకు పైసలు, తెచ్చినప్పుడే తీసుకోవాలి. నిన్నటిదాకా మొన్నటిదాకా తే 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 అని లొల్లి పెట్టినావు, ఇప్పుడేమో వద్దంటావు. అసలు ఎందుకద్దు చెప్పు. అంత కాదు కానీ అప్పుడు మా బాబాయ్ వచ్చిండు. వస్తే నేను పని ఉండేనట, అట్లనే నన్ను చూసిపోదాం బాగా రోజులు అవుతుంది కదా అని వచ్చిండు. ఒకప్పుడు వాళ్ళు బాగా బతికినోళ్ళు తెలుసా? అయితే మస్తు సంపాదించిండు. వెళ్ళాము కూడా బాగా గోస ఊచుకుంది మా బాబాయ్ అద్దే ఇద్దే అని చెప్పి. సరే మంచిగానే సంపాదించిండు, పిల్లల్ని కూడా అమెరికాలో ఉంచుతాడు తెలుసా. కానీ ఇప్పుడు ఏముండి ఏం లాభం? బాబాయ్ అన్నీ తెచ్చిపెట్టినప్పుడు చూడదు చిన్నమ్మ లేకపోయాడు, అట్లా బాధపడుతున్నాడు. బాబాయ్కి లేని రోగం అంటూ లేదు, బీపీ షుగరు, అంత పైసండి కూడా ఏం లాభం చెప్పు. తిండి కూడా చక్కగా తినలేకపోతున్నాడు. అదంతా చెప్పినాక ఎట్లుండేటోడు, ఎట్లయిపోయాడు? నాకే ఇట్లా చేసుడు కరెక్ట్ కాదనిపించింది. అందుకేనయ్యా ఉన్నన్ని రోజులు ఇక్కడ ఎంత తినుకుంటే మంచిగా ఉన్నది నయమనిపించింది. ఈ లొల్లులు ఇవన్నీ ఎందుకు? అందుకే ఆ పైసలు ఇచ్చి రాకు, ఉన్నప్పుడు చేయించుకుందాం. ఊకే నేను ఇట్లా గోస ఊచుకోవడం మంచిగా అనిపించలేదయ్యా, అయిన కాడికి వేసుకుందాం, బుక్కడ ఎంత తిందాం. ఏ లొల్లొద్దయ్యా మనకు, నేను చెప్పినట్టు ఆ పైసలు ఏవో ఇచ్చి రాకు. నాకు అద్దు ఏ నగలద్దు ఏమద్దు. చూడరాదిక నీలో మార్పు రావడం సంతోషం, అది మీ బాబాయ్ వల్ల వచ్చిందో ఆ భగవంతుని వల్ల వచ్చిందో సంతోషకరమే.
రోజు మనం గొడవలు పెట్టుకోవడము, నేను నిన్న అనడము, నన్ను అనడము, నేను వెళ్ళి డ్యూటీ దగ్గర బాధపడడం, నువ్వు ఇంటి దగ్గర బాధపడడం, ఇదంతా మనకు అవసరమా? సరేనండి, అయిందేదో అయిపోయింది. ఇంకా నుంచి మిమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెట్టా, సరేనా? సరే రాధిక, ఈలోగా మన మనసులు పెరిగి నువ్వేమైనా నేనేమైనా మన పిల్లల పరిస్థితి ఏంటి, మన పరిస్థితి ఏంటి, ఎవరు వచ్చి చూస్తారు? అందుకే ఇక్కడ నుండి ఇలాంటి ఏమొద్దు, మనం మంచిగా ఉందాం, సరేనా? సరే అండి, ఈలోళ్ళద్దు ఏమంటే ముందైతే అన్నం తిని ఆ పైసలు ఆలయాలకు ఇచ్చిన ఇప్పుడిప్పుడే ఇస్తే ముఖం మీద ఇచ్చినట్టయితే ఎట్లాగో మనం ఈ ఇల్లు మంచిగా చేయించుకుందాం అనుకుంటున్నాం కదా, ఈ బండలు కూడా చేయించుకుందాం అనుకుంటున్నాం కదా, ఇల్లు కట్టుకున్న తర్వాత 2-3 నెలల తర్వాత ఇద్దాం. వెల్కమ్ టు జోర్దార్ టాకీస్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా, ఇంకా కింద ఒక గంట ఉంటుంది, దాన్ని మాత్రం మెల్ల కొట్టండి. గట్టి కొట్టండి. కింద ఉంటుంది.